అది అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ అనుకోకుండా జరిగింది సో అకార్డింగ్ టు మీ దట్ ఇస్ నాట్ ఎ సెల్ ఫోన్ అండ్ ఆ సెల్ ఫోన్ జరిగింది అని అంటున్నావు కాబట్టి సెల్ ఫోన్ నాకు ఇక్కడ కనిపిస్తుంది అది ఎగ్జైట్మెంట్ లో ఒక పెంకితనంలో ఒక ఆనందంలో జరిగిందని నేను అంటున్నాను అండ్ చూసే వాళ్ళకి ప్రేక్షకులకు అర్థమవుతుంది మన ఇద్దరు మాట్లాడుకుంది ఏది రైటో ఏది రాంగో అండ్ ఇంకొకటి ఇంకా క్వశ్చన్ ఏంటి ఇంకేం క్వశ్చన్స్ లేకపోతే నాకు ఇంకో 3 పాయింట్స్ ఉన్నాయి మాట్లాడేసి క్వశ్చన్ క్వశ్చన్స్ చెప్పు నీ పాయింట్ నీకు పాయింట్ నేను నా ఎగ్జైట్మెంట్ లో నీకు పాయింట్స్ ఉన్నాయి ఫినిష్ చేసే ఫస్ట్ నేను క్వశ్చన్ చెప్పాలి ఈ ప్రక్రియ ప్రకారం ఏంటి అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేయాలి తర్వాత మీ ఆన్సర్ చేసుకోవాలి సో నీ కాదు ఇదగా నాకు ఒక మాట చెప్పారు ఏంటది నేను మొత్తం ప్రపంచానికి అడిగాను అంటే దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను లౌడ్ గా గురించి తను ఆయన చెప్పారు నేను ప్రపంచానికి అడిగాను హర్యానాకి మాత్రం అడగలేదు చూడనా కదా చెప్పావు నేను అందరిని అడిగాను నిన్ను అడగలేవు నిన్న నేను అనుకుంటా నువ్వు అందరిని అడిగావు నన్ను ఎందుకు అడగలేదు మిత్ర అని అన్న నిన్న నువ్వేమన్నావు తెలుసా నిన్ననే మనకి అప్పుడు నువ్వు నో వైబ్ అన్నావు నాకు అడగాలని ఫీల్ ఏదో అని అన్నావు నిన్న నువ్వే నిజానికి ఆన్ రికార్డ్ నిన్న ఇవాళ ఏమన్నావు తెలుసా ఇప్పుడు ఏడ్చేటప్పుడు యాక్చువల్లీ నీది నాది మేకప్ కిట్ అవన్నీ పక్క పక్కనే ఉంటాయి నేను డ్రెస్ కుడతాను సో నువ్వు నాకు తెచ్చిస్తావని అనుకున్నాను రా అందుకు అడగలేదురా అని అన్నావు అండ్ ఆ తర్వాత అఖిల్ చెప్పింది మిగతా వాళ్ళు శివా కూడా చెప్పింది నువ్వు నిన్ను అందరిని అడిగా నన్ను అడగలేదు వైబ్ లేదా నిన్న అన్నావు అండ్ ఇవాళ ఏమో స్టిచ్చింగ్ చేస్తాను నీది నా మేకప్ సామాన్లు ఒక దగ్గర ఉంటే నాకు తెచ్చిస్తాను నువ్వు అని నువ్వు తెచ్చిస్తావని అనుకున్నాను ఈ రోజు ఆన్సర్ ఇచ్చావు అందరిని అడిగా అని చెప్ప అసలు ఎవరిని అడగలేదు నువ్వు నువ్వు కష్టపడి సంపాదించుకున్న లౌడ్ బ్యాచ్ నేను దొంగతనం చేశాను అంటున్నావు నేనేమో దొరికాను అంటున్నా నాకు క్లారిటీ రావట్లేదు దొంగతనం అంటే ఏంటి అని అంటే మైక్ ఉన్నప్పుడు దొంగతనం చేసేయడం లేదంటే నువ్వు మైక్ బయట పెట్టినప్పుడు తీసేసుకోవడం దొంగతనం నాకు ఇప్పటికీ క్లారిటీ రావట్లేదు నువ్వు ఎవరిని అడగలేదు నేనేమో దొంగతనం చేశాను అంటున్నావు కష్టపడి సంపాదించుకున్నాను అంటున్నావు కానీ నాకు ఆ ఫుటేజ్ లగేజ్ ప్లీజ్ లగేజ్ లో ఫుటేజ్ ఉంటే ఇవ్వండి బిగ్ బాస్ నాకు ఐఎమ్ వెరీ షూర్ ఆ లగేజ్ రూమ్ లో కింద పడింది నేను తీసేసి ఇక్కడ ఇంకా సైడ్ అక్కడే పెట్టాను ఆ సమ్ షూ ర్యాక్ ఏదో ఉంటుంది అక్కడే పెట్టాను సో నాకేమో దొరికింది అండ్ వాళ్ళు నిన్నేమన్నా నో వైఫ్ కాబట్టి నేను అడగలేదు హౌస్ మేట్స్ అందరిని అడిగా నీతో వైఫ్ లేదు కాబట్టి అడగలేదు అన్నాం ఇవాళ ఏమో మేకప్ కిట్ పక్క పక్కనే ఉంటుంది స్టిచ్ చేస్తాను మనకున్న వాళ్ళు తెచ్చిస్తావు అన్నాం నాకు ఏదో క్లారిటీ